నేను చెప్పేది కూడా విను కాస్త విని తర్వాత మీ ఈ సన్మాన కార్యక్రమం లేకపోతే ఏంటంటే ఇప్పుడు స్టేజ్ మీద ఇక జనాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం. మీ అభిమానం అటువంటిది, మీ అభిమాని కాదనలేము. కాకపోతే వాళ్ళ మనం పూజలు మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న విశ్వఖ్యాత నరసార బొమ్మ నటరత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారికి ఈనాడు ఆయన శత జయంతి సందర్భంగా వాళ్ళ నివాళులు అర్పించడానికి ఈనాడు ఈ సంబరం జరుపుకోవడానికి వాడికి అందరూ ఇక్కడికి ఇచ్చేసాం కాబట్టి కొంచెం దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ కార్యక్రమం ఎలా చేయాలి అనేది నా అమ్మాయిలు తెలుసుకోవాలి. ముందు ఇదేం సినిమా ఫంక్షన్ కాదు, ఇష్టం దయచేసి ఏమ్మా మొన్నడు మన బాబు సతీషు అందరి మనకి తెలియజేయండి. పాపం మన అభిమానం అటువంటిది, అభిమానానికి మించింది లేదు. నేను సంపాదించింది ఏంటంటే అది అభిమానం, అది రెండు రకాల అభిమానం. ఒకటేమో ఒక నటుడిగా అభిమానం, అలాగే ముందుగా నాకు ఈ ధన్యమైన జన్మ నుంచి నాకు నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు భగవత్ స్వరూపుడు విశ్వానికే నట విశ్వరూపం అంటే ఏంటో చూపించిన కారణ జన్ముడు మా నాన్నగారు, మా గురువు, మా దైవం అయిన నందమూరి తారక రామారావు గారికి ముందుగా ఆయనకి శత జయంతి అభినందనలు తెలియజేసుకుంటూ ముందుగా మన తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ గారికి, అలాగే మన తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు, అలాగే గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్ అరవింద్ కుమార్ గౌడ్ గారికి, అలాగే పాలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి గారికి, అలాగే మహిళా అధ్యక్షురాలు జోత్సా గారికి, లేకపోతే ప్రసన్న గారికి, అలాగే మహిళా అధ్యక్షురాలు షకీలా రెడ్డి గారికి, అలాగే బొంటు వెంకటేశ్వర్లు గారు మన క్రమశిక్షణ కమిటీ సభ్యులు, ఇంకా మన తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు సాయిబాబా గారికి, ఇదిగో మన అధ్యక్షులు భూపాలరెడ్డి గారికి, ఉపాధ్యక్షులు భూపాలరెడ్డి గారికి, అలాగే అచ్చా జాతీయ స్థాయి లేకపోతే అటు అన్ని పార్లమెంట్ సెగ్మెంట్స్ అధ్యక్షులు అందరికీ, శాసనసభ సెగ్మెంట్స్ కాన్స్టిట్యువెన్సీ సెగ్మెంట్స్ అధ్యక్షులు అందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున కొండ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ నా అభిమానులందరికీ, అలాగే ఈ పాత్రికేయులందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరూ కూడా నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నారు. ఈరోజు చాలా సుదినం. ఈరోజు ఇక్కడ పార్లమెంటరీ సికింద్రాబాద్ ఈ యొక్క గ్రేటర్ హైదరాబాద్ పార్లమెంటరీ పరిధిలో ఈ యొక్క నాన్నగారి శత జయంతి ఉత్సవం జరుపుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇందులో పాల్పంచుకున్నందుకు చాలామంది ఏదైతే ముఖ్య అతిథితో విశిష్ట అతిథితో అని అతిథి అని ఒక పదాన్ని అంటగడుతున్నాను. నాకు నేను అతిథిని ఏం కాదు, తెలుగుదేశం పార్టీ మనది. నేను తెలుగుదేశం పార్టీ మొదటి ఒక కార్యకర్తని, తెలుగుదేశం పార్టీకి పనిచేశాను. తెలుగుదేశం పార్టీకి ఆంధ్ర తెలంగాణలో కూడా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు నేను పర్యటన చేయడం జరిగింది. అలాగే వాళ్ళ హిందూపూర్ ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి నన్ను అతిథి అనే కంటే అతిథి అన్నది కొంచెం దూరం చేస్తుంది మనుషులు. అడిగారు తెలుగుదేశం పార్టీకి ఎల్లైన సేవలు మీరు ముందు చేయాలి ఇక్కడ తెలంగాణలో కూడా అని తప్పకుండా చేస్తానని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి 100 సంవత్సరాల క్రితం సరిగ్గా 100 సంవత్సరాల క్రితం ఒక వెలుగు వెలిగింది. ఆ వెలుగు మరో 1000 సంవత్సరాలకి సరిపడా కాంతినిచ్చింది, మన తెలుగు ఖ్యాతి పెంచింది. ఆయన పేరు తలుచుకుంటే తెలుగు తల్లి ఒళ్ళు పులకరిస్తుంది, అలాగే ఎన్నో గొంతుకల గర్వం ఇతడు మావాడు అని పదునుగా గర్జిస్తుంది. ఎన్నో కోట్ల మంది గుండె చప్పుడు ఇతడు మా తమ్ము అని పొగరుతో నినదిస్తుంది. ప్రతి తెలుగువాడి యొక్క ఆత్మాభిమానాన్ని, ప్రతి తెలుగువాడి ఒక ఆత్మ గౌరవాన్ని ఆయన బ్రహ్మరథంలో తన భుజాల మీద మోశాడు. అలాగే ఆయన జన్మని తెలుగు జాతికి ఒక బ్రహ్మోత్సవంలా అంకితం చేశాడు నందమూరి తారక రామారావు గారు. మనం చూస్తే మరి మన దేశంలోనే కదా ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా
అందరు చెప్పే మొదటి మాట ఎన్టీఆర్, అందరికీ గుర్తొచ్చే ఆత్మాభిమానం ఎన్టీఆర్, అందరు తలుచుకునే తెలుగుదేశం ఎన్టీఆర్, అలాగే అందరికీ స్ఫూర్తి ప్రేరణ, అలాగే రోమాన్ని నిక్కపుడుచుకునే విజృంభణ ఒక ఎన్టీఆర్. ఎన్టీఆర్ అంటే ఒక కళకు నటన ఒక నిర్వచనం, ఎన్టీఆర్ అంటే ఒక నవరసాలకు ఒక అలంకారం, ఎన్టీఆర్ అంటే నటనకు ఒక గ్రంథాలయం, ఎన్టీఆర్ అంటే నవశకానికి ఒక ఆరంభ మంత్రం, ఎన్టీఆర్ అంటే నవజాతికి ఒక మార్గదర్శకం, ఎన్టీఆర్ అంటే నానా జాతులకు దైవ సమానం, ఎన్టీఆర్ అంటే యువతకు ఆదర్శం, అలాగే ఎన్టీఆర్ అంటే నెత్తురు మరిగేలా చేసే ఓ అగ్నికణం, అలాగే ఎన్టీఆర్ అంటే ఆయన నడిచిన బాటే ఒక భగవద్గీతలా సాగిన ఓ గొప్ప జీవితం. అందుకే ఆయన నిరంతర ప్రచార గుండెల్లో, అందుకే ఆయన నిరంతరం ప్రజల గుండెల్లో బ్రతికే ఒక నిత్య యవ్వన నిత్య జీవన నిత్యాభిమాన భూషణుడయ్యాడు. నిండు మనసులో ప్రజల యొక్క నిండు మనసుల్లో ఆయన శాశ్వతంగా నిలిచిపోయే ఒక నిత్యామృతాన్ని తాగిన ఒక దేవుడిలా మారాడు నందమూరి తారక రామారావు గారు. అలాగే మరణం లేని చిరస్మరణీయ మహనీయుడు అనిపించుకున్నాడు నందమూరి తారక రామారావు గారు. అలాగే ఎవరికి దక్కని ఒక ఘనమైన జన్మను పొందిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఆయనకు మరణం ఏది అసలు? ఆయన ఓ నిత్యం వెలిగే ఓ మహామహోత్తర జీవన విధానం నందమూరి తారక రామారావు గారు. సరే, ఆనాడు మరి ఆయన ఒక నటుడిగా నటిస్తుంటే పౌరాణికాలు ప్రాణం పోసుకున్నాయి, జానపదాలు జావలీలాడాయి, అలాగే సాంఘికాలు సామాజపరమైన గమనాలు అయ్యాయి, పద్యం పదనెక్కింది, పాట నాటు నేర్చుకుంది, కళమ్మ తల్లి కన్నులు పండుగ చేసుకుంది, కలకలలాడింది, గలగల నింపింది. మరి ప్రపంచంలో మనం ఎటు వెతికినా ఎక్కడ చూసినా కూడా అటువంటి నట ధీరుడు, అలాగే నటనలో పరకాయం ప్రవేశం చేసిన ప్రయోగాలు చేసిన నటనాచార్యుడు, అలాగే ప్రతి పాత్రను అణుమణువులో నింపుకుని నటనకు న్యాయం చేసిన నటనా సూర్యుడు నందమూరి తారక రామారావు గారు. కేవలం సినిమాలే కాదు, ప్రతి తెలుగు బిడ్డ, ప్రతి తెలుగు మట్టి గడ్డ నేను తెలుగువాడిని అని పౌరుషంగా చెప్పుకునే ఓ దమ్ము, ధైర్యం, సత్తువ, ఆత్మవిశ్వాసం, అలాగే వీటన్నింటినీ సానబెట్టి పదును పెట్టి బయటికి తీసుకొచ్చి వాళ్ళకి చేత చెప్పించిన తెలుగుదేశం నందమూరి తారక రామారావు గారు. అంతకుముందు మరి ఆయన రాజకీయాలు రాకముందు, అలాగే ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు ఉడకముందే రాజకీయాలు అంటే ఏంటో నేర్పిన తెలుగు నాయకుడు, మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే ఆయన పార్టీ పెట్టిన తర్వాత ప్రభుత్వం, అది అంతవరకు ఈ యొక్క ప్రభుత్వ ఈ అధికారంలో ఉన్న పదవులకు దూరంగా ఉన్న బడుగు బలహీన వర్గాల వాళ్లకు, అలాగే తాడిత పీడిత కులాల వారిని, వెనుకబడిన తరగతుల వారిని, మైనారిటీస్కి అందరికీ చేయి తెరిచి తీసుకొచ్చి వాళ్ళకి సగౌరవంగా గౌరవించి ఆ యొక్క పదముల మీదకు అలంకరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చేపట్టిన ఎన్నో పథకాలు, ఎన్నో సాహసోపేతమైన పథకాలు, అలాగే అవి సామాన్యానికి అవసరమైనవి, అలాగే సానుకూలమైనవి కూడా. సో ఎన్టీఆర్ అంతవరకు రాకముందు రాజకీయాల్లోకి చాలామందికి అసలు రాజకీయాల మీద ఎక్కువ ఆసక్తి ఉండేది కాదు, అలాగే అసలు తెలిసేది కూడా కాదు. అటువంటిది ఆయన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈ అధికార పీఠం మీద కూర్చోబెట్టి సగౌరవంగా గౌరవించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. మనం ఎవరిని పడితే వాళ్ళని మహానుభావుడు అంటాం. మనకేమో ఒకటి, మనం ఎంతోమంది ఇప్పుడు ఏ సభకి వెళ్ళినా కూడా అసలు వాడు సాధించింది ఏంటి, సమాజానికి ఇచ్చింది ఏంటి, వాడు పుచ్చుకున్న దానికి తిరిగి ఇచ్చింది ఏమిటి అన్నది కూడా బేరూచి చేయకుండా ఏమైనా పడితే వాళ్ళని అంటే నేహ ఒక శ్లోకం కూడా ఉంది తెలుగు,
మన తెలుగులో దాన్ని బట్టి చూస్తే అసలు వీళ్ళందరికీ అంటే కారణం జన్మలు వీళ్ళు వీళ్ళకి చావు బతుకులతో ఎటువంటి సంబంధం లేదు వాళ్ళు అందుకే పుట్టారు వాళ్ళు కారణం జన్మలు ఇంతకుముందు అన్నాను అవతార పురుషుడు ఆయన కారణ జన్ముడని మరి అటువంటి రామారావు గారు ఆయన ఎన్నో నేను చెప్పినట్టు ఎన్నో ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టి మరి అది తర్వాత ఆయన తర్వాత కూడా మిగతా ఏ పార్టీలు అధికారంలోకి వచ్చినా ఆ యొక్క పథకాల పేర్లు చెప్పుకుని వాటిని అమలు చేసి సంక్షేమ కార్యక్రమం ఆయన చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టే అధికారంలోకి రావాల్సింది తప్ప తాము చేయడానికి ఏమీ లేదు. అంతా రామారావు గారే చేసి పెట్టారు. ఇప్పుడు అంటే మనం చూస్తే ఈ యొక్క మన దేశంలోని తొలిసారిగా మహిళలకు తండ్రి ఆస్తుల్లో సమాన హక్కు ఇచ్చారు. ఆ తర్వాత 30 సంవత్సరాల తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఆ తర్వాత 2 రూపాయలకి కిలో బియ్యం అప్పుడు ఆయన ఉన్నప్పుడు 1 కోటి 20 లక్షల మందికి ఇచ్చారు. ఇవాళ మన ఆహార భద్రత అని పేరు మార్చి దాన్నే అదే కిలో బియ్యం 2 రూపాయలు అని కిలో కా 2 రూపాయలు కాకపోతే ఇప్పుడున్న దానికి ఏదో సబ్సిడైజ్డ్ రేట్లకి అలాగే అలాగే రైతులకి 50 రూపాయలకి ఒక యూనిట్ హార్స్ పవర్ ఇవ్వడం అయితేనేమి లేకపోతే ఈ యొక్క రైతులకి భూమి శిస్తు రద్దు చేయడం అయితేనేమి లేకపోతే ఈ యొక్క వృద్ధులకు ఆనాడు 30 రూపాయలు పెన్షన్ ఇవ్వడం అయితేనేమి అలాగే ఈ యొక్క చేనేత వస్త్రాలను పేదలకు పంచిపెట్టి అలాగే తద్వారా చేనేత కార్మికులకి ఉపాధి కల్పించడం అయితేనేమి అలాగే ఈ ఒక పక్క ఇళ్ళు అంటే కాంక్రీట్ స్లాబ్లతో అంతకుముందు ఏముండేది పూరు గుడిసెలు ఉండేవి ఏదో ఇచ్చేవారు 300 రూపాయలు చేతిలో పెట్టేవారు మామూలు గాలికే ఎగిరిపోయేవి ఆ పూరు గుడిసెలు అటువంటిది మొట్టమొదటిసారి మన దేశంలోనే ఈ యొక్క పక్క ఇళ్లను కాంక్రీట్ స్లాబ్ల ఇళ్లను అలాగే మన చారిత్రాత్మకమైన మన దేశంలోనే చారిత్రాత్మకమైన ఈ యొక్క సామాజిక విప్లవం ఏదైతే ఈ పటేల్ పట్టువారి వ్యవస్థను రద్దు చేశారు అలాగే మాండలిక వ్యవస్థను తీసుకొచ్చి అప్పుడు 330 తాలూకాలు ఉండేవి వాటను 1104 మండలాలుగా చేసి ప్రజల వద్దకే ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు అలాగే ఈ యొక్క సహకార వ్యవస్థలో సింగిల్ విండో సిస్టమ్ ద్వారా మరి రైతులకు కావలసిన అవసరాలన్నీ ఒకే చోట లభించేలా సౌలభ్యం కలిగించారు నందమూరి తారక రామారావు గారు. అలాగే మహిళా యూనివర్సిటీ పద్మావతి యూనివర్సిటీ స్థాపించారు నందమూరి తారక రామారావు గారు. అలాగే ఈ యొక్క మన దేశంలో ఉన్న మొట్టమొదటిసారి ఈ యొక్క వైద్య ఏదైతే ఎన్టీఆర్ యూనివర్సిటీ ఇప్పుడు ఉందో అందే మొట్టమొదటిసారి మన దేశంలో స్థాపించిన ఘనత నందమూరి తారక రామారావు గారి యూనివర్సిటీ మెడికల్ యూనివర్సిటీని. అలాగే ఆయన ఈ యొక్క గురుకుల పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ఆశ్రమ పాఠశాలలు అయితే బీసీ మన సంక్షేమ హాస్టల్స్ ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆయన ప్రారంభించారు. అలాగే బీసీలకి మహిళలకి స్థానిక ఎన్నికల్లో 20% రిజర్వేషను బీసీలకి మహిళలకేమో 9% రిజర్వేషన్ కల్పించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే బీసీలకి ఎస్సీలకి వాళ్ళకి 14 నుంచి 16% రిజర్వేషన్ పెంచింది రామారావు గారు. అలాగే ఎస్టీలకి 4 నుంచి 6% రిజర్వేషన్ పెంచింది నందమూరి తారక రామారావు గారు. అలాగే క్యాపిటేషన్ ఫీజు రద్దు చేసి డబ్బున్న వాళ్ళకి అందుబాటులో ఉన్న ఈ యొక్క ఉన్నత విద్యను పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత రామారావు గారు. అలాగే దేవదాసులు జోగిని ఈ యొక్క వ్యవస్థను నిర్మూలన చేసింది నందమూరి తారక రామారావు గారు. అలాగే ఈ యొక్క మన ఇక్కడ నాగార్జున సాగర్ ద్వారా హైదరాబాద్ పట్టణానికి నీళ్లు తరలించిన మహానుభావుడు అభినవ భగీరథుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే నిజాం సాగర్ కానివ్వండి, శ్రీరామ్ సాగర్ కానివ్వండి, దేవాదులు కానివ్వండి, వీటన్నింటినీ అభివృద్ధి చేసి అలాగే ఈ యొక్క తెలుగు గంగ అయితేనేమి, గాలేరు నగరి అయితేనేమి, 100 సుజల స్రవంతి అయితేనేమి, వీటన్నిటికీ రూపకల్పన చేసిన అభినవ భగీరథుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే మన హైదరాబాద్లో తెలుగు లలితా తోరణాన్ని నిర్మించి అటు కళలను మరుగున పడున్న కళలను కళాకారులను ప్రోత్సహించిన
Mahan Bawa orang Nandamuri Tarika Ramarawar. Alangkah mana tank mana, telugu Mahani orang mikir orang itu stabil cerita Mahan Bawa orang Nandamuri Tarika Ramarawar. Alangkah, ibarat kon meeting jos telah nenu, VP Singar, VP Perumitan lam, Ramarawar berakadam itla, apadah nanti mari, aina, ini mana Mandal Commission, stabil cerita podo, aika Mandal Commission. Yoga isi fasil itu kita amal jadi sendi, nanda muri tarikara change sendi nanda muri tarikara baru ker. Anadu front duaara, hadukan dua belakot lalu rupai lu, rai itu lalu waktu Bharat desolo, maafi change sendi nanda muri tarikara baru ker. Alagai sarikarya komisioner nerbaud jadi, adu kender prabutwa itu rasa prabutwa lama jadi sakti terus dia bawa ni, nalar kalau pinter nanda muri tarikara baru. Ela cepuk te inka, inno. Karakter malu, ayana cepat teru. Ibarat mata mana rasa orang ni kadu. Ya, bahagian Bharat Desa mantap kuda. Ayana perjuap kune, pabang garpu kual dapte rajkia parti lu. Entah mandi gopak gopak rajkia naik kulle anaru. Sekolah asyibram air parti jesi. Tair jesi ni telugu Desa parti. Kalau beri beri parti lu naru, beri beri padu lu naru. Edena, wala andaru Rama Rao gar peter bikshari. Ini sebab orang kami yang dari Delhi jadi skuto, mari inadu. Waktu firman Allah ini pasti sah. Waktu itu, wanita lagi, atau waktu itu, enti nama orang yang di Bharat nanti apa, Iwalian. Ini kau betul yang orang kita ini cepat. Orang pucukan orang yang leluhur. Waktu enti nama orang itu apa? So, Yuvala ni, oka Telugu Desam Party MLA ga, alage rendu rashtrala prajala tarafuna, alage na kutumba sabhyulu vallandaru tarafuna kuda kendra prabhutvanni abhyarthistunnanu NT Ramarao gariki Bharatratna ichi teerali. Perjalanan gundel lo, undi buat katu kene. Tapa kuda, iwalah. Kasan kian esor gari, adik citra. Alah, jenta beda orang under runa rikda. Arvind Kumar, Rahul Chandrasekhar digaru, Arvind Kumar gaudgaru. Ika, underu. Naikal underi perlu kanta, mana mati deru. Pal under betul pal, anta granta mati deru under kuda. Tapa kuda, Rabu ini kallo. Mana satka entah mana cupit tau, dengan mereka, anda kau entahlu, mereka, anda kau entah ni sabab mukanya, televisi skuto, iyo kaga, karya kerja ni entiar kerja, ghana ni malu lari pisahkan ni, bicara sini, prati wakka, telugu desam, parti janda ni, parti awir bahamunci, mosto, inadu, yubata, jenis kau sini, besar chala monai. Parti chasing dia uti, perlu benda ni kita, muka ke Jairam, Jairam garis mana jangan, terlalu, desa parti, ibu tu adik culu, ada kita kamam Ranjit, bilanta, inoh serva kerja kita malu, cepati, ibarat kebawa adik garis lontar ni kahdu, adik garis lena perlu kuda, mana okel kokel sahaya padali, ane anadu edeite Rama Rao garis putri cero, ane natur gawon perlu. Elok itu Amerika dah lapdi juga mana itu china perlu mana desa ni ke sari itu lah ini golowo china perlu itu ni mana NDF National Defence Fund ke itu ni bi dah kebot itu juga tufan china perlu itu ni bi perhati sari itu ada bepat kerap Paris itu china kuda aina joli perti jenaloh kendi. Adi, eh perantau mana, mikita perantau jalan nalaran kuda, andalu bahagus formal jesi. So, ane puru ke nienda dan cepi orang. Telugu jati mana di, nindu ke Telugu jati mana di. Telangana nadi, Rayal Singh mana di, Deluru nadi, Guntur nadi, anni garisna Telugu jati mana deh rani. Tapi, man sangkete ke pergi poina, andar man Telugu ada me, garisnya unna, anada mana me, akar channel me, ikar pelan akar, ichu puchu kutanau, akar pelan ikar ichu puchu kutanau, iyo ke sampradaya.
ఇలాగే కొనసాగాలని తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం మళ్ళీ తీసుకురావడానికి నేను సైతం అన్నట్టు మీ ముందు నింటాను. మీరు ధైర్యంగా మనం అంతా ముందుకు వెళ్ళి ముందుకు నడిచి తిరిగి తెలుగుదేశం పార్టీకి పునర్వైభవాన్ని తీసుకొస్తామని కూడా మనం అంతా ప్రతిజ్ఞ చేయాలి. ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మరొకసారి విశ్వవిద్యాలయ నరసారి బొమ్మలు పద్మశ్రీ నందమూరి డాక్టర్ ఎన్టీ రామారావు గారికి ఈ శత జయంతి సందర్భంగా ఆయనకి నా ఘన నివాళులు అర్పించుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జోహార్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ జోహార్ జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ.